న్యూస్ వనపర్తి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు. మిషన్ ఇంద్రధనసు అవగాహన కార్యక్రమంను డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. డిఎం అండ్ హెచ్ఓ శ్రీనివాసులు, మద్దిలేటి ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఆ చైల్డ్కి 6 వీక్స్ డోసెస్ పడలేదు. ఈ కంప్లీటెడ్ 6 వీక్స్ డే బిఫోర్ యెస్టర్డే 6 వీక్స్ అయిపోయాయి. ఫస్ట్ డోసు పడలేదా? కానీ మన ఆర్ఐ షెడ్యూల్ ప్రకారం ఒక విలేజ్లో ఆర్ఐ చేస్తే మళ్ళీ ఆర్ఐ రావడానికి 15 డేస్ 1 మంత్ టైం పడుతుంది. ఈ 1 మంత్ ఆ చైల్డ్కి డ్రాప్ అవుతుంది. దర్శన ప్రోగ్రామ్ మనం ఈ నెల నుంచి వరుసగా 3 నెలలు నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మనకు పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలో కానీ మిస్ అయిన వాళ్ళను మేము ఈ 3 నెలల్లో కవర్ చేస్తాం అన్నమాట. మిస్ అయిన వాళ్ళు, లెఫ్ట్ అవుట్ అయిన వాళ్ళు, డ్రాప్ అవుట్ అయిన పిల్లలు, ఎవరున్న వాళ్ళు అంటే వాళ్ళని మేమంతా ఈ ప్రోగ్రామ్ మేము 3 మంత్స్ కవర్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ 2016 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మాకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని మేము కవర్ చేస్తున్నాము. మరి దీంట్లో మాకు మొత్తం మన జిల్లాలో 120 మంది పిల్లలకు మేము ఫుల్ ఇమ్యునైజేషన్ చేస్తాము ఈ 3 నెలల్లో. అట్లాగే గర్భిణీ స్త్రీలు మాకు మిస్ అయిన వాళ్ళు 2 మాత్రమే ఉన్నారు, వాళ్ళకు కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. సో దీని ఉద్దేశం అంటే ఆల్ వ్యాక్సిన్స్ అండ్ ఎవ్రీ అందరికీ, ఈ గర్భిణీ స్త్రీలకు, పిల్లలకి, అందరికీ వీళ్ళకి కవర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము నిర్వహిస్తున్నాము. ఈ నెలలో అక్టోబర్లో మేము 22 నుంచి 1 తారీఖు వరకు మొత్తం 22, 23, 25, 26, 29, 30 అండ్ ఈ రోజుల్లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అంటే ఎవ్రీడే ఈ ప్రోగ్రామ్ ఉండదు. అట్లాగే నవంబర్లో 26, 27, 29, 30, 30 ఆ తేదీలలో దీన్ని కవర్ చేస్తాము. అట్లాగే డిసెంబర్లో 24, 27, 28, 31 ఈ తేదీలో మేము కవర్ చేస్తాము. మిగతా రోజుల్లో మిగతా ప్రోగ్రామ్స్ మేము యాజ్ చేసే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాము. ఈ తేదీలో మేము ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తాము. ఊపందుకున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు, దాదాపు 180 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మాణాలు వివిధ దశలలో నిర్మాణాలు చేకూరున్నాయి. త్వరగా పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. పద్నాలుగు నియోజకవర్గాల మహబూబ్ నగర్ జిల్లాను రైతాంగ భవిష్యత్తు కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 భాగాలుగా విభజించాలని 30 గంటల జలసాధన దీక్ష కొనసాగించారు. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, రాజేందర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాంట్రాక్టర్ల ప్రయోజనాల వల్ల ప్రాజెక్టు డిజైన్లు మారి ప్రజా ప్రయోజనాల కంటే కాంట్రాక్ట్ ప్రయోజనాలు ఇది ఎక్కువ ప్రాధాన్యమైపోయిందని వాళ్ళు కూడా మహబూబ్నగర్ జిల్లా పనిచేయండి. ఇప్పుడు మనము ఈ దీక్షా శిబిరం నుంచి మళ్ళీ మనం చెప్తాం ఏంటంటే, పాలమూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మీరు మళ్ళీ పునరాలోచించండి, వీటిని ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మార్చండి. నిజానికి విధానాలని మీరు అక్కడ రూపొందించకండి. ప్రభుత్వంతో మనకు వచ్చిన సమస్యని వినేవాళ్ళు లేదు, వినరు, ఎవరిని కలవరు.
ఇది ఎక్కడ అసలు దేశంలో వాళ్ళ నియంత్రణతో ఉన్నదే అనేటువంటి ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త వాళ్ళ దేశానికి వెళ్తే ఒక ఆర్థిక శాస్త్రవేత్త వస్తున్నానని వాళ్ళు ఎంత నియంత్రణతో ఉన్నా ఏర్పాటు పడింది సమీర్ అమీన్ రిసీవ్ చేసుకున్నాను. సమీర్ అమీన్ నా స్వయాన చెప్పాడు అసలు ఇండియా అమీన్ వస్తుందని నేను అనుకోలేదు, వచ్చి కౌలుకున్నాను నన్ను. మీరు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త మిమ్మల్ని గౌరవించినప్పుడు నేను ఏర్పాటు ఇచ్చినాను అంత మాట్లాడాలంటే మాట్లాడాలని కూడా అనేటువంటి అవకాశం లేకుండా ఏం చెప్పాను. వనపర్తి పట్టణంలో ఈ మధ్య కాలంలో వివిధ చోట్ల దొంగతనాలు చేసిన వ్యక్తి నిన్న పట్టణ శివారులో పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా మహబూబాబాద్కు చెందిన చాందు పాషా 25 సంవత్సరాలు. 2 వారాలుగా జరుగుతున్న దొంగతనాలకు కారణం చాందు పాషానేనని వారు తెలిపారు. ఇతనితో సుమారు 43,500 రూపాయలు స్వాధీనం చేసినట్లు వనపర్తి జిల్లా డిఎస్పి సృజన, సిఐ సూర్యనాయక్, ఎస్ఐ రమణ తెలిపారు. చాంద్ పాషా మహబూబాబాద్ అతను వనపర్తికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. యాక్చువల్లీ మహబూబాబాద్లో అతని మీద ఆల్రెడీ 3 కేసెస్ ఉన్నాయి. సో అక్కడ వారెంట్ పెండింగ్ ఉండటం వల్ల అక్కడ పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని పారిపోయి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వనపర్తిలో ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లిటరల్గా తాగుబోతూ ఇక్కడ 3 క్రైమ్స్ జరిగాయి మన వనపర్తిలో. 2 ఒక క్రైమ్లో చిట్యాల రోడ్లో ఉన్న చింతల హనుమాన్ గుడిలో ఒక క్రైమ్ జరిగింది. హెచ్బి బై నైట్ అంటే రాత్రి దొంగతనం చేశాడు. ఇంకా చౌడేశ్వర దేవి గుడి ఏమో పాన్గల్ రోడ్లో అక్కడ అటెంప్ట్ చేశాడు. అక్కడ అంటే అక్కడ కుండి పగలు కొట్టడానికి ట్రై చేశాడు కానీ పగలలేదు. సో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజే నైట్ అక్కడి నుంచి అక్కడ ట్రై చేసి నడుచుకుంటూ మిత్రా వైన్స్ దగ్గరకు వచ్చాడు. సో మిత్రా వైన్స్ దొంగతనం లోపలికి కొట్టేసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక 20,000 తీసుకున్నాడు. సో ఇలా ఇక్కడ 3 క్రైమ్స్ చేశాడు. నిన్న మాకు ఈరోజు ఆఫ్టర్నూన్ అనుమానాస్పదంగా 3:30 ఆ టైంలో భగీరథ స్టాచ్యూలో తిరుగుతుంటే మా వాళ్ళు పాట్రోలింగ్ వాళ్ళు చేస్తుంటే ఇంకా తిరుగుతుంటే వాళ్ళకి కనపడ్డాడు. అనుమానాస్పదంగా వాళ్ళు తిరుగుతుంటే తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్కి. సో అడగంగానే కన్ఫెషన్ చేశాడు 3 క్రైమ్స్లలో ఉన్నా అని చెప్పి. సో అదే ఎనీథింగ్ ఎల్స్ 3 క్రైమ్స్ అంటే 500 రూపాయలు రికవర్ అయ్యాయి. అతని పట్టుకొచ్చాక ఇల్లు ఎక్కడా అని చెప్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అడ్రస్ చెప్పాడు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్. మేము అక్కడ ఇంటికి వెళ్ళేసి కొంచెం సర్చ్ చేసాం ఇంటి చుట్టుపక్కల. అక్కడ దగ్గర దాచిపెట్టుకున్నాడు, చెప్పాడు స్పెసిఫిక్ ఇక్కడ ఉంది అని మని. సో మేము అక్కడ తీసి వెతికితే దొరికింది మాకు 23,500 రూపీస్ రికవర్ అయ్యాయి. వనపర్తి పట్టణంలోని శంకర్గంజ్ నుండి కమాండ్ చౌరస్తా గాంధీ చౌక్ వెళ్లాలంటే 3 దారులు ఉన్నాయి. ఒకేసారి 3 దారుల వెంబడి రోడ్లను తవ్వడం వలన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి వెంటనే పనులు పూర్తి చేయవలసిందిగా వాహనదారులు కోరారు. ఈ నెల 25, 26, 27 తేదీలలో నిర్మల్లో జరిగే రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు వనపర్తి జిల్లా నుండి 34 మంది విద్యార్థులను SGFI సెక్రటరీ సుధీర్ కుమార్ రెడ్డి ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కిక్ బాక్సింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శేఖర్ అధ్యక్షతన వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో జరిగిన ఎంపిక కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షులు గోనూరు యాదగిరి, పర్యవేక్షకులు వెంకట్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా స్థాయి SGF U14-U17 బాలబాలికలకు కిక్ బాక్సింగ్ పోటీలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పోటీల్లో దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచిగా ప్రతిభ కనబరిచిన 14 17 మందిని, 17 17 మందిని, 34 మందిని మొత్తం ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి వచ్చే ఈ నెలల 25, 26, 27 నిర్మల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. దీనికి కిక్ బాక్సింగ్ కోచెస్లైన శేఖర్, నాబి, మిగతా వాళ్ళందరూ దీనికి ఈ పోటీలు దిగ్విజయం కావడానికి సహకారం చేసినారు. అదేవిధంగా మన పట్టణ వైద్యులు రమేష్ గారు మరియు వారి సహకారంతో ఈ పోటీలను ఘనంగా
నిర్వహించుకున్నాము. ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని అందిస్తున్న టీమ్ ఫైవ్ వారికి మరియు హెచ్ఏఎఫ్ వారి తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అనుకోండి, ఇంకా కొన్ని కార్యక్రమాలు అన్ని కళల నైపుణ్యాన్ని ఇందులో ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమంకి ఎంపికకు 25, 26, 27 నిర్మల్లో జరిగే కాంపిటీషన్కు మన వనపర్తి జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన డిస్టిక్ తరఫులో 100-110 మంది పిల్లలు కూడా రావడం జరిగింది. అందులో 34 మంది పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిక్ బాక్సింగ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని వీరు ఏ రకమైన స్టేట్లో మొన్నసారి శేఖర్ మాస్టర్ ఈ రకంగా నైపుణ్యం ఇచ్చిండ్రు, మొన్న వేరే కంట్రీకి కూడా పంపాలని కూడా మాకు మా వారి ద్వారా తెలిపిండు శేఖర్ మాస్టర్కు. ఈ రకంగా కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆ పిల్లల్ని తయారు చేస్తున్నందుకు. బండార్ నగర్లో బతుకమ్మ వేడుకలు, అటుకుల బతుకమ్మ సందర్భంగా పట్టణ వీధుల్లో మహిళలు ఆటపాటలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా బాల కేంద్రంలో బొమ్మల కొలువు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బాల కేంద్రం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏ పూరి లావణ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను 2:30 జిల్లాలోని ఉపాధ్యాయులందరూ బతుకమ్మలను తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని డీఈఓ సుషిందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. శరన్నవ రాత్రులలో భాగంగా మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన వాసవి మాత రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొల్లాపూర్ సంవరాల్లో భాగంగా చివరి రోజు హైదరాబాద్ కళాకారుల చేత మాధవ స్వామి ఆలయం నుండి జూపల్లి రంగారావు కళావేదిక వరకు భారీగా సాంస్కృతిక ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా జూపల్లి కృష్ణారావు, శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ తనికెళ్ల భరణి, ప్రముఖ సినీ రచయిత వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ సంగీత సినీ దర్శకులు తదితరులు పాల్గొనడం జరిగింది. Thank you.
అనంతపురి జిల్లా కొత్తపట్టులో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయశాంతి రోడ్డు షో చేయడం జరిగింది. ఈ రోడ్డు షోకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జి మధుసూదన్ రెడ్డి అడ్వకేట్ శ్రీ ఆంజనేయ స్వామిని దర్గాను దర్శించుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.